శ్రీ గ్రూప్ యోనమ శుభం వియారు. మీనరాశి వారికి 2018 మార్చి 18 వరకు ఉగాది ముందు వరకు ఏ విధంగా ఉంటుంది, ఈ సంవత్సరానికి ఇదే ఆఖరి రాశి ఉండడం కాబట్టి రాశుల్లో కూడా ఆఖరి రాశి కాబట్టి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది విషయంలో పంచమంలో రాహు ఉన్నాడు. అదేవిధంగా మనం తీసుకుంటే ఆల్మోస్ట్ అష్టంలో గురుడు ఉన్నాడు, భాగ్యంలో కుజుడు ఉన్నాడు, రాజ్యంలో శని ఉన్నాడు, లాభంలో మనం తీసుకునేసరికి ఆల్మోస్ట్ ఇక్కడ కేతు ఉన్నాడు, వ్యయంలో మాత్రం మనకు శుక్రుడు కనిపిస్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే శుక్రుడు వల్ల కొంత యోగం కనబడుతున్నప్పటికీ కూడా, ఎందుకంటే అష్టమాలు ఏ స్థానంలో ఉన్న రాజయోగం కాబట్టి శుక్రుడు అక్కడ ఉన్నాడు కాబట్టి శుక్రబలం పెరుగుతుంది, శుభకార్యాలు చేయడము, ఆడపిల్లలు పెళ్లి చేయడము ఇటువంటివన్నీ జరిగే అవకాశం కనబడుతుంది. విద్యార్థుల దశలో ఉన్న వాళ్ళకి మంచి మార్కులతో పాస్ అవడానికి అవకాశం బాగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కనబడే అవకాశం, ట్రాన్స్పోర్ట్ ఆటోమొబైల్స్లో ఉన్న వాళ్ళకి మాత్రం నష్టపోయే అవకాశం బాగా కనిపిస్తుంది. సినీ రాజకీయ రంగంలో వాళ్ళకి మంచి పేరు ప్రతిష్ట సంపాదించిన అవకాశం బాగానే ఉంటుంది. ఇది కాకుండా లఘు పరిశ్రమల వాళ్ళకి మాత్రం కొంత ఆదాయం కనబడినప్పటికీ వీటన్నిటికీ మించిన మనోవేదన మాత్రం ఎప్పుడు ఉంటుందో శరీరంలో దోషం కనబడుతుంది, అనారోగ్యం కనబడే అవకాశం ఉంది. కాబట్టి అధిగమించడానికి చేసే మొట్టమొదటి కార్యం ఏంటంటే సూర్య ఆరాధన చేయడం చాలా ఆశయం ప్రాశస్యం వహిస్తుంది. అదేవిధంగా భాగ్యంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుడే అన్ని రకాల భాగ్యాలు ఇవ్వాలని భాగ్యాలు మీద ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేసుకోవాలి. ఈ రాజకీయ రంగంలో ఉన్నవాడు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాడు కానీ చక్కటి ఫలితాలు రావడం, కొత్త అగ్రిమెంట్తో మంచి సక్సెస్ఫుల్ అవడము, సంవత్సరం అంతా కూడా అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. అది ప్రయత్నించారు. విద్యార్థులకు మాత్రం అద్భుతమైన మార్పులతో పాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ విద్యా సరస్వతికి సంబంధించిన మంచి సాధన చేసుకుని గణపతి ఆరాధన చేసుకోగలిగితే సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. రాజమార్గంలో రాజకీయ పనులు శివంగా